Sri Mahaganadhipataye Namaha, Sri Mahasarasvatye Namaha, Sri Mata Pitrubhyam Namaha, Sri Gurupadukabhyam Namaha, Sarvebhyo Mahajanebhyo Namo Namaha. The Common Media Prekshaka Mahashayadaku Suswagatam. Adityaya cha Somaya Mangalaya Budhaya cha Guru Shukra Shanibhyascha Rahave Ketave Namaha. Munduga Prekshaka Mahashayadaku Plavanama Samvatsara Ugadi Shubhakamshalu. Ee Masamu Dvadasha Rashula Phalitamulu. Modatiga Graha Sancharamu ఈ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రవి ఈ నెల 13 నుండి మేషంలో సంచారం. కుజుడు ఈ నెల 13వ తారీఖు నుండి మిథునంలో సంచారం. బుధుడు ఈ నెల 15వ తారీఖు నుండి మేషంలో సంచారం. గురువు ఈ నెల 5వ తారీఖు నుండి కుంభంలో సంచారం. శని మకరంలో, రాహు వృషభంలో, కేతువు వృశ్చికంలో సంచారం జరుగుతుంది. ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వభాద నక్షత్రము 1-2-3 పాదములు కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ మాసము చాలా చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆలోచించే విధానం చాలా చక్కగా ఉంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనానికి సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబంలో మీ మాటలు తిరుగులేదు. ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంది. మధ్యవర్తిత్వం అసలు పనికిరాదు. సోదరుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ సాధించే క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ మీరు అనుకున్నది సాధిస్తారు. అలాగే వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. వాహన సౌఖ్యం లభిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. గృహానికి సంబంధించినటువంటి పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో సంపూర్ణం చేస్తారు. బంధువుల సహాయ సహకారాలు చాలా చక్కగా ఉంటాయి. కొంత విభేదం కూడా ఉంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ అవసరం. సంతాన సౌఖ్యం కలుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు చాలా చక్కగా ఉంటాయి. దైవిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆలోచించే ప్రతి పనిలో కూడా విజయం మీదే. తొందరపడి ఆలోచించకుండా ఏ పని చేసినా ఆ పని ప్రతికూలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుణాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉంది. శత్రువులపై మీరే పైచేయి సాధిస్తారు. ఈ సమయంలోనే ఎవరు శత్రువో ఎవరు మిత్రువో తెలుసుకుంటారు. వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంటుంది. విహారయాత్రల్లో చాలా చురుకుగా పాల్గొంటారు. యాత్ర సౌఖ్యం కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి కీర్తిని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. స్థాన చలనములు ఉద్యోగులకు పై ఆఫీసర్ల నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపించదు. ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో వారికి కొంత ప్రతికూలంగా ఉంది. టీవీ సినిమా రంగాల వారికి కొంతమేర పర్వాలేదు. రాజకీయ రంగముల వారికి కొంత మిశ్రమ ఫలితం కలుగుతుంది. వ్యవసాయదారులకు మంచి ఫలితాలను పొందగలుగుతారు. మధ్యవర్తిత్వం అసలు పనికిరాదు. ఆర్థిక ప్రణాళిక విషయంలో
తొందర పాటు ద్వారా ధన నష్టం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ఆలోచించి ఏ పని చేసినా మంచిగా కలిసి వస్తుంది. ఈ కుంభరాశి వారు ఈ మాసము రుద్రాభిషేకములు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు, గోసేవ, అన్నదానం కార్యక్రమాల్లో చేసిన పాల్గొనిన చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు.